సమయంలో ఆది కాండము 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యాన భాగంగా చదువుకుందాం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలునేనంతగా విస్తారమవనని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత ఇదిగో, యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె పేరు హాగరు. ఈమె ఎవరు అని అంటే ఒక దాసి, అబ్రహాము తన భార్య అయినటువంటి సారాయి వారిద్దరికి దాసి. ఏ పని చేయమంటే ఆ పని వారు చేయాలి. అబ్రహాము సారాయి దగ్గర నివసిస్తున్నది. తన సొంత దేశం ఐగుప్తు జీవితం, ఆ ఒంటరి జీవితాన్ని ఈ హాగరు అనుభవిస్తుంది. ఈమె అర్థాంతరంగా ఈమెను బయటికి గెంటి వేస్తారు. ఎవరు? ఈ అబ్రహాము సారాయి అనేవారు. గెంటి వేయడానికి గల కారణమేంటి అని అంటే, కారణం మనకి తెలుసు, అబ్రహాము సారాయికి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోతే ఆ యొక్క సారాయి అంటది, నాకు పిల్లలు పుట్టడం లేదు కాబట్టి నీవు హాగరుతో వెళ్ళు. హాగరుతో అబ్రహాము వెళ్ళి ఒక కుమారుణ్ణి కంటాడు. ఆ కుమారుడికి ఇష్మాయేల్ అని పేరు పెట్టబడుతుంది. దేవుడు ఒక దర్శనమిచ్చి అబ్రహాముతో మాట్లాడి, ఒకసారి ఇంటిలో నుంచి బయటికి రా అని చెబితే అబ్రహాము బయటకు వచ్చాడు. నువ్వు ఒకసారి తలపైకెత్తి ఆకాశం వైపు చూడు అని అన్నాడు. ఎన్ని ఉన్నాయి నక్షత్రాలంటే లెక్క పెట్టలేనన్నాడు. అంత స్థితిలో నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను చేస్తాను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని మాట విన్నాడు. రెండవది భార్య అయిన సారాయి మాట కూడా అతడు విన్నాడు. సారాయి ఏమంటుంది? నేను దాని దృష్టికి నీచమైన దానిని అయ్యాను కాబట్టి దానిని వెంటనే బయటికి పంపించివై. సరే పైన చూద్దాం ఒకసారి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పెను. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యద్దు నుండి అది పారిపోగా, నీ దాసి నీ చేతిలో ఉంది. భార్య చెప్పినటువంటి మాట పోని సరైనదా? అది న్యాయమైనదా? ఇక్కడ అతను అంటున్నాడు, ఆమె నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్పినప్పుడు ఆమెను శ్రమ పెట్టిందంట హాగరు. అంటే ఏం చేసిందో మనకు తెలియదు. ఒకవేళ కొట్టుండొచ్చు. ఏమని ఉంది? శ్రమ పెట్టినందున ఆమె పారిపోగా. ఇది చరిత్ర. ఆమె పారిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియని పరిస్థితి. ఎక్కడికి వెళ్తూ ఉన్నావు అని అడగడానికి ఒక వ్యక్తి లేడు ఆమె దగ్గర. ఆహారం పెట్టినవాడు ఆమె దగ్గర లేడు. దిక్కు లేని వారికి దేవుడాయనే దిక్కు అనగా మార్గం. దిక్కు లేని వారికి అంటే మార్గము లేని వారికి దిక్కు ఆయనే, మార్గము ఆయనే. ఆ పరిస్థితిలో ఈ హాగరు దిక్కు లేని స్థితిలో ఆమె వెళ్ళిపోతూ ఉండింది. సారాయి దాసువైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, నా యజమానిని ఇంటి నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు ఆయన అంటాడు, వద్దు, నువ్వు తిరిగి వెళ్ళి ఆమె యొద్ద మరలా అణిగి మణిగి ఉండమని దేవుడు చెబుతాడు. అంత మాత్రమే కాదు, ఇష్మాయేల్ అనే పేరు తన కుమారునికి పెట్టబడుతుంది అని చెప్పాడు. ఇష్మాయేలు అంటే దాని అర్థం దేవుడు వినును, వినే దేవుడు అనే అర్థం. దేవుడు వచ్చి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను, అది లెక్కకు వీలు లేనంతగా విస్తారం అవునని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ మొర వినెను. హాగరు యొక్క మొర, ఆ చిన్నవాణి యొక్క మొర, దేవుడు దిక్కు లేని వారి పట్ల ఆయన తోడుండే దేవుడు, ఆయన న్యాయము తీర్చే దేవుడు. అబ్రహాము గెంటి వేసిన, సారాయి గెంటి వేసిన, దేవుడు మాత్రం అక్కడ ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. నువ్వు భయపడన అవసరం లేదు, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను. అబ్రహాము వలన దేవుణ్ణి ఆమె తెలుసుకుంది.
ఆ తెలుసుకున్న ఆ దేవునికి ఆ చిన్నవాడు ఆ ఏడుపుకి ఆయన మొర విని ఆమె ఆయన వచ్చి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని అనగా, ఈ ఇష్మాయేల్ గోత్రములో నుండి వచ్చిన వారే ఈ అరబ్బులు. అతని చెయ్యి అందరికీ చదువుదాం ఒకసారి మాట. అతడు అడవి గాడిదు వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అందరి చేతులు అతనికి, అతని చేతులు అందరికి విరోధం అవ్వడం అని అంటే అలక్సా మాస్క్ అంటారు. రెండవది డూమ్ ఆఫ్ ద రాక్ అంటారు. ఈ అల్ అక్సా మాస్క్ అనేది ఒక ప్రాంతం. అది ఎక్కడుందని అంటే అది దేవుడు మోషే అనేటువంటి ప్రవక్త చేత ఒక కొండ ఎక్కించాడు దేవుడు. ఏ కొండ అండి అది? సినాయి పర్వతం. దానిని మోరియా పర్వతం కూడా అంటారు. దేవుడు 10 ఆజ్ఞలను మోషే ద్వారా మనకి ఇచ్చాడు. అనేకమైన ఆజ్ఞలు ఆ ప్రాంతంలో ఇచ్చాడు. ఆ కొండ, ఆ కొండని ఇప్పుడు ఏం చేశారంటే ఎరుషలేములో దాని చుట్టూ కూడా పెద్ద గోడ కట్టి పైన ఒక డూమ్ లాంటిది కట్టారు. మీరు చూస్తూ ఉంటారు ఎరుషలేములో ఒక గోల్డ్ కలర్లో ఒక డూమ్ ఉంటుంది, బంగారం కలర్లో. ఆ లోపల ఈ పర్వతాన్ని ఇప్పటికీ కూడా చాలా క్రమబద్ధంగా ఉంచారు. ఆ లోపలికి ఎవరూ వెళ్ళరు. ఇది డూమ్ ఆఫ్ ద రాక్ అంటే యేసు ప్రభు వారు మరణించినటువంటి పర్వతము అదే, ఆజ్ఞలు ఇచ్చినటువంటి ప్రాంతము కూడా అదే, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినటువంటి ప్రాంతం అదే. ఆ చుట్టూ పెద్ద మందిరాన్ని కట్టి ఆ పర్వతాన్ని మాత్రం వదిలేశారు. మట్టి ఆ కొండలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. లోపలికి ఎవరు కూడా వెళ్ళరు. ఇది డూమ్ ఆఫ్ ద రాక్. దాన్ని ఎదుర్కొంటా ఈ ఆలక్స మాస్క్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదేంటంటే ముస్లిమ్స్ అంటే అరబ్బులు కొలుచుకునే మందిరం అది. ఇప్పుడు ఒక వివాదం వచ్చింది ఆ ప్రాంతంలో. ఈ డూమ్ ఆఫ్ ద రాక్ అంటే మోరియా పర్వతం అనేటువంటి పర్వతానికి చూడటానికి చాలామంది వెళ్తూ ఉంటారు. క్రీస్తుని నమ్మలేనటువంటి యూదులు ఇంకా అక్కడ ఉన్నారు. యేసు క్రీస్తు అనేటువంటి వాడు ఈ లోకానికి ప్రపంచ మానవాళి నిమిత్తం పాపుల కొరకు క్రీస్తు యేసుగా ఆయన వచ్చాడు. యెషయా ప్రవచనం చెప్పినట్లుగా ఏలయనగా మనకు శిశువు పుట్టాడు అనేటువంటి ప్రవచనం ఉన్నప్పటికీ, ఆ ప్రవచన పూర్వకంగా యేసుక్రీస్తు వారు కన్యకు గర్భమందు జన్మించినప్పటికీ ఆ క్రీస్తు ఈయన కాదు ఇంకా వస్తాడు అని క్రీస్తును నమ్మలేనటువంటి వారు కూడా ఇంకా ఈ నాటి దినాల్లో అక్కడ ఉన్నారు. ఋషులేమంటే మనదే, క్రైస్తవులదే అని మరి పొరపడబడవద్దు. అది యూదులదే. యూదులు అంటే క్రైస్తవులు కాదు, పొరపడబడవద్దు. యూదులు క్రీస్తుని నమ్మరు, కొంతమంది మాత్రమే. కాబట్టి మనము వివాహాలు చేసుకోనకుండా కన్యకల వలె ఆయన ఎవరి గర్భంలో వస్తాడో అని చెప్పి వివాహం చేసుకోనకుండా ఎదురు చూస్తున్న వారు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. గతంలో యూదులు మాత్రమే వెళ్తారు ఆ డూమ్ ఆఫ్ రాక్ అనే ప్రదేశంలోకి. దాని ఎదురుగా ఈ అలక్సా మాస్క్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. వీరిద్దరికీ గొడవ ఏంటో తెలుసా? ఆ మొరియా పర్వతంపై అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బలి ఇవ్వబడ్డాడు అని యూదులు అంటే ఈ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు అక్కడ ఇవ్వబడ్డది ఇస్మాయిల్ని అంటారు. ఫుల్ సెక్యూరిటీ ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఫుల్ సెక్యూరిటీ గవర్నమెంటు సుమారు 1000 మందిని చుట్టూరు సెక్యూరిటీని పెట్టింది. ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు వాళ్ళు. డూమ్ ఆఫ్ రాక్ అనేటువంటిది ఎంతమందికి కావాలో తెలుసా? ముస్లిమ్స్కు కావాలి, క్రైస్తవులకు కావాలి, యూదులకి కావాలి. యూదులకి ఎందుకనంటే మోరియా పర్వతంపై దేవుడు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని వారు అంటారు. అంత మాత్రమే కాదు, ఇస్సాకు బలిచ్చినటువంటి ప్రాంతం ఇది మాది అని వారు అంటారు. అక్కడ ఉన్నటువంటి అలాస్కా మాస్క్ వారు ఏమంటారంటే ఆ ప్రాంతంలో బలిచ్చింది ఇస్మాయిల్ని. అతడు అబ్రహాము కాదు ఇబ్రహీం, అతడు ఇస్సాకు కాదు ఇస్మాయిల్ అంటారు. అతని చేతులు అందరికీ, అందరి చేతులు అతనికి విరోధముగా ఉంటాయి. చూడండి, ఎక్కడ నుండి ప్రారంభమైతే ఇప్పటి వరకు కూడా
ఈ ప్రాంతం మాది, ఈ ప్రాంతం మాది, ఈ ప్రాంతంలోకి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, ఆ ప్రాంతం నుండి వీళ్ళు రావడానికి వీల్లేదు, చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. ఇది ఇప్పుడు జరిగిన కొత్త చరిత్ర కాదు, దేవుడు ఆనాటి దినాల్లోనే అది చెప్పాడు. షారాయి చేసినటువంటి తప్పు, అబ్రహాము చేసినటువంటి తప్పుకు ఈనాటి దినాన్ని వారిద్దరూ కూడా వ్యతిరేకులుగా ఇంకా ఉండే ఉన్నారు. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నిన్ను విడిచిపెట్టను, నీకు తోడుగా ఉండే దేవుడను నేనే అని అంటే ఆమె అంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థలానికి ఆమె ఒక పేరు పెట్టింది, బెయర్ లహాయ్ రోయి అనేటువంటి పేరు. నన్ను చూచుచున్న సజీవుని భావి నీటి బుక్క, దేవుడు నన్ను చూచాడు. మనుషులు నన్ను పట్టించుకోకపోయినా దేవుడు నన్ను చూచాడు, ఆయన నాతో మాట్లాడాడు. కాబట్టి చూచుచున్న సజీవుని భావి, దేవుడు నా మొర విన్నాడు, అందుకు ఇష్మాయేల్ అనే పేరు నీకు పెడుతున్నాను నా కుమారుడా. ఆ ఇష్మాయిల్ ఎదుగుతున్నప్పుడు నాకు ఎందుకు ఈ పేరు వచ్చింది అని అడగకుండా ఉంటాడా తల్లిని? ఆ తల్లి చెప్పకుండా ఉంటుందా? ఒకప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఎడారిలో అరణ్య మార్గంలో పోతూ ఉన్నప్పుడు ఒక ఆయన ప్రత్యక్షమై చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. విన్నాను అని చెప్పాడు. అందుకు నీ పేరు ఇష్మాయిల్, దేవుడు విన్నాడు కాబట్టి నీకు ఆ పేరు కలిగిందని ఖచ్చితంగా అతను గ్రహిస్తాడు. కాబట్టి దిక్కు లేని పరిస్థితిలో ఉన్న హాగరుకు దిక్కు ఎవడయ్యాడు? దేవుడే దిక్కయ్యాడు.